సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం వెంకటాపురం గ్రామంలో బేనిషాన్ కార్పొరేషన్ సంస్థ మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక మంత్రి హరీష్ రావు మామిడి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ గారు భాగ్యమ్మ గారు ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు ఎంపీటీసీ రవీందర్ రెడ్డి గారు గ్రామ సమాజ చైర్మన్ మమత గారు మా వేమల ఎంకన్న గారు మల్లన్న గారు సోమ్ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు కాత రామచంద్ర రెడ్డి గారు డి మల్లన్న గారు ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కిష్టా రెడ్డి గారు లింగం పార్టీ అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మా డిఆర్డీఓ జిల్లా అధికారి గోపాలరావు గారు మరి ఏపీఎం గారు ఏపీఓ గారు వ్యవసాయ శాఖ అధికారులు హార్టికల్చర్ మన జిల్లా అధికారి రామలక్ష్మి గారు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం మామిడి రైతులకు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి మామిడి రైతులకు ఎప్పుడూ కూడా చాలా ఇబ్బంది ఉండేది ఒకవైపు వడగల్ల వాన ఇంకో వైపు మార్కెట్ లో ధర లేక ప్రతిసారి ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు కానీ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో మన ఐకేపీ మహిళల ద్వారానే బెనిషాన్ కార్పొరేషన్ ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని లాభార్జన లేకుండా మహిళలే మార్కెట్ రేట్ ఆధారంగా మరి మహిళా రైతుల నుంచి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండేటువంటి మామిడి రైతుల నుంచి ఈ కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా పోయిన సంవత్సరం రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేశారు వికారాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో చేశారు ఈ సంవత్సరం 13 జిల్లాల్లో చేయాలని చెప్పి దీన్ని విస్తరించడం జరిగింది దాంట్లో భాగంగా మన సిద్దిపేట జిల్లా నంగనూరులో దాదాపు అత్యధికంగా 1800 ఎకరాల మామిడి సాగు ఉంది గనక మొట్టమొదలు ప్రయోగాత్మకంగా మన జిల్లాలో అతి ఎక్కువ సాగు ఉన్నటువంటి నంగనూరు మండలంలో ఈ బెనిషాన్ కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించాం ఈ కొనుగోలు కేంద్రం వల్ల రైతుకు చాలా లాభాలు ఉంటాయి రైతుకు వ్యయ ప్రయాసాలు తప్పుతాయి రైతు ఇక్కడి నుంచి మన మార్కెట్ దాకా ఫ్రూట్ మార్కెట్ దాకా వీటి తీసుకుపోవాలంటే మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కావచ్చు రైతు యొక్క ఏజెంట్లకు కమిషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా మీద పడతాయి కానీ ఈ బెనిషాన్ కమ్మడం ద్వారా అంటే రైతుకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అంతా కూడా బెనిషాన్ కంపెనీయే భరిస్తుంది అదేవిధంగా రైతుకు ఎక్కడ కూడా కమిషన్ ఛార్జీలు ఒక రూపాయి కూడా తీసుకోకుండా రైతుకు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా తరుగు కూడా తీస్తా ఉంటారు అక్కడ పోయిన తర్వాత ఫ్రూట్ మార్కెట్ లో ప్రతి క్వింటాల్ కు ఇంత తరుగు అని కూడా తీస్తారు తరుగు కూడా ఇబ్బంది రైతుకు లేకుండా ఉంటుంది సో ఈ మూడు లాభాలు రైతుకు జరుగుతూ ఉంటాయి ధర చూస్తే ఏంటంటే గడ్డనారం ఫ్రూట్ మార్కెట్ లో హోల్సేల్ ఈ రోజు ఏం ధర ఉంటే ఆ ధర బెనిషాన్ కంపెనీ రైతుకు పొలంలోనే కట్టిస్తుంది సో రైతుకు ధరలో ఎక్కడా తగ్గదు పైగా తరుగు ఉండదు కమిషన్ ఛార్జ్ ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉండదు ఈ మూడు లాభాలు రైతుకు జరుగుతూ ఉంటాయి ఈ మూడు లాభాలే కాకుండా భవిష్యత్తులో మరి కంపెనీకి బెనిషాన్ కంపెనీకి ఏమైనా లాభాలు వస్తే లాభాల్లో 50% మళ్లీ రైతు వాటాగా లాభాలు కూడా మామిడి రైతులకు అందించడం జరుగుతుంది ఇది నిజంగా మామిడి రైతుల పాలిట ఇది ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు ఇది రైతు సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి దీన్ని మరి ఇంకా టైం ఉన్నది వాస్తవానికి వారం 10 రోజులు అయితే గాని మామిడికాయ పక్వానికి వస్తా ఉంటది ఎక్కడెక్కడ పక్వానికి వస్తే అక్కడక్కడ రైతులు ఏ గ్రేడ్ వెరైటీని ముందు తీసుకొచ్చి మరి వెంకటాపూర్ లో మనం నంగనూరు మండలం కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేసినాం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మామిడి రైతులందరినీ కూడా కోరుతా ఉన్నాం నేను మా డిఆర్డీఓ గోపాలరావు గారిని మమత గారిని కూడా నేను ఏం కోరుతున్నా అంటే మన సిద్దిపేట జిల్లాలో ఇంకా కోహెడ మద్దూరు అక్కన్నపేట చిన్న కోడూరులో కూడా మామిడి సాగు ఎక్కువగా ఉంది దాదాపు ప్రతి మండలంలో కూడా 1200-1300 ఎకరాలు సాగున్న ఈ కేంద్రాన్ని ఈ సంవత్సరంలోనే ఈ పంటకే అందే విధంగా ప్రారంభించడానికి మరి ప్రత్యేకంగా గోపాలరావు గారు చొరవ చూపి అక్కడ ఎంపీడీఓలు అక్కడ వెలుగు ఏపీఓలతో కూడా ట్రై చేయండి లేదా ఆ రైతులనే ఇక్కడ తీసుకొచ్చి మరి ఈ సెంటర్ నుంచే కొనుగోలు చేస్తారో చూసి మొత్తంగా అయితే వీలైతే మండలానికి కూడా స్టార్ట్ చేయండి ఒకవేళ ఇప్పటికిప్పుడు వీలుగా పరిస్థితి ఉంటే వాళ్ళకి సభ్యత్వం ఇస్తూ ఈ సెంటర్ నుంచి కూడా కొని మరి రైతాంగానికి లాభం జరిగేటట్టు చూడాలి ఇవాళ ధర 33 రూపాయలు ఒక కేజీకి ఇవాళ రైతుకు చెల్లిస్తా ఉన్నారు 33 రూపాయలు నేరుగా ప్రతి వారం వారం రైతుల అకౌంట్ లో వేస్తారు సో ఎక్కడ కూడా మళ్ళీ ఇలా కటింగ్ ఛార్జెస్ కూడా లేవు అక్కడ గడ్డన్నారం పోతే మనకి ఏమైంది అప్పుడప్పుడు అంటే వాళ్లకు క్యాష్ పేమెంట్ రెడీ క్యాష్ పేమెంట్ అంటే అందులో కూడా కటింగ్ ఉంటుంది 2% వల్ల కానీ ఇక్కడ ఎలాంటి కటింగ్స్ లేవు తరుగులో కటింగ్ లేదు కమిషన్ ఛార్జెస్ లేవు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ లేదు
క్యాష్ పేమెంట్ లో కూడా ఇబ్బంది లేదు. వారం వారం బ్యాంకుల అకౌంట్ లో డబ్బులు పట్టే గనుక ఇది చాలా మంచి అవకాశం. మనం ప్రత్యేకంగా మరి మన దగ్గర దీన్ని ప్రారంభం చేసినందుకు మరి రైతులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన జిల్లా మొత్తంలో 17 ఎకరాల్లో దాదాపు మామిడి సాగు అవుతా ఉంది. హైదరాబాద్ కు దగ్గరగా ఉండడం వల్ల కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటది కనుక రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ఒకవేళ రైతులు ఇప్పటికే ఎవరికైనా మీ యొక్క పంటను అమ్మేసినా గాని వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటే ఇబ్బంది లేదు మాకు. ఒకవేళ తోట యజమానులు ఎవరైనా మహిళా సంఘం సభ్యులుగా ఉంటే వాళ్ళ పేరు మీద తీసుకొచ్చి ఈ యొక్క లాభాన్ని పొందాలని చెప్పి కూడా నేను రైతు సోదరులందరినీ కూడా కోరుకుంటూ మరి ఇది రాబోయే రోజుల్లో పండ్లకు మామిడి పండ్లకే కాకుండా కూరగాయల సాగుకు గాని ఇతర పంటలకు కూడా ఇలాంటి పద్ధతిని మనం అవలంబించేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు సెర్ప్ ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు గజ్వేల్ ఏరియాలో పెద్ద ఎత్తున కూరగాయలు కూడా తీసుకొని పోతున్నారు ఇదే పద్ధతుల్లో. సో మనం కూడా రాబోయే రోజుల్లో కాళేశ్వరం నీళ్లు కూడా వస్తున్నాయి కనుక రైతులు ఇట్లా కమర్షియల్ క్రాప్స్ పండించుకుంటే మనం ఇంకా ఎక్కువ లాభాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకు రైతుకు ఉండే ఇబ్బందుల్లో మార్కెటింగ్ ఏ. సో ఆ మార్కెటింగ్ ఫెసిలిటీని సెర్ప్ ద్వారా మనం రైతాంగానికి అందిస్తాం. సో దీన్ని ఉపయోగించుకొని మరి కమర్షియల్ క్రాప్స్ పండించుకొని అధిక ఆదాయాన్ని పొందే విధంగా రైతులు ప్రయత్నం చేయండి. రైతుకు 24 గంటల విద్యుత్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, కాళేశ్వరం నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అందిస్తా ఉంది. సో రైతు రొటీన్ గా గదే మనం వరేసుకుంటే ఎంత వస్తుంది, 25,000 ఎకరానికి వస్తుంది. కానీ ఇలా కొన్ని ప్రత్యేక మంచి పంటలు మనం కమర్షియల్ క్రాప్స్ కొన్ని చేసుకుంటే 1-2 లక్షల రూపాయలు కూడా పంట దిగుబడి వచ్చేటువంటి అవకాశం కూడా రైతులకు ఉంది. భార్యాభర్తలు కష్టపడి పనిచేసుకునేటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లి అధిక ఆదాయాన్ని పొందడానికి కూడా ఉపయోగించుకోండి. ఒకవేళ ఇప్పుడు మనకు మామిడి ఎందుకు వచ్చింది ఇవాళ కేంద్రము 1700 ఎకరాలు అత్యధికంగా మండలంలో మన నంగు లేదు, స్వీట్ కార్న్ గాని లేదా మనం అనుకునే జర్కిన్స్ గాని అట్లా మీరు కొంచెం ఎక్కువ సాగు చేసి కొంతమంది సర్పంచులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వ్యవసాయ శాఖ అధికారులు, మహిళా సంఘాలు, హార్టికల్చర్ అధికారులు మీరందరు సమన్వయంతో ఒక 10 ఊర్లలో ఒక బ్లాక్ లాగా మనం సాగు చేయగలిగితే ఏంటంటే మనం వాళ్ళని పిలిచి మంచి ధరకు మన డోర్ స్టెప్ లో కొనేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా